ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నామన్న ప్రభుత్వ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి ఏ విద్యార్థికైనా కరోనా సోకి మరణిస్తే ఒక్కొక్కరి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ను పరిశీలించిన ధర్మాసనం జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు కానీ దానిపై పక్కా సమాచారం ఇవ్వాలని కోరింది ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో స్పష్టమైన సమాచారం ఎక్కడా కనిపించలేదని వ్యాఖ్యానించింది పరీక్షల నిర్వహణ అంశాన్ని పదిహేను రోజుల ముందుగా చెబుతామన్నారని ఏర్పాట్లకు పదిహేను రోజులు ఎలా సరిపోతుందని ప్రశ్నించింది పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏమీ ఇవ్వలేదని ప్రభుత్వమే అన్ని రకాల లాజిస్టిక్ వసతులు కల్పించింది విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న సుప్రీం ధర్మాసనం గాలి వెలుతురు ఉండే గదుల్లో పరీక్షల నిర్వహణ వివరాలు లేవని చెప్పింది రాష్ట్రంలో టెన్త్ ఇంటర్ విద్యార్థుల సంఖ్య ఆధారంగా చూస్తే సుమారు ఇరవై ఎనిమిది వేల గదులు అవసరమవుతాయని ఒక్కో గదిలో పదిహేను నుండి ఇరవై మందిని కూర్చోబెట్టడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది ఆ లెక్కన చూస్తే ముప్పై నాలుగు వేలకు పైగా గదులు అవసరం అవుతాయని ఈ మొత్తంలో ఎలా అందుబాటులోకి తీసుకొస్తారని వ్యాఖ్యానించింది ఇక పరీక్షలు నిర్వహించాం పనైపోయిందని అనుకోలేమని ఆ తర్వాత వాటిని మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని ఆ ప్రక్రియ ఎలా చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మూల్యాంకనం తదనంతర ప్రక్రియకు సంబంధించిన వివరాలు అఫిడవిట్లో లేవని వెల్లడించింది కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కళ్ల ముందే చూస్తున్నామని పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని నిలదీసింది ఇలాంటి అంశంలో నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని మీ అఫిడవిట్లో అంతా అనిశ్చితే ఉందని ఆక్షేపించింది ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షలపై అఫిడవిట్ సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జూలై చివరి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు ముందుకెళుతున్నామని చెప్పింది రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నందున పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది రోజువారీ పాజిటివ్ కేసుల తగ్గుదలతో పాటు రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల వివరాలను కూడా సుప్రీంకు సమర్పించింది అయితే విద్యార్థుల వైపు నుంచి ఆలోచిస్తే వారి ప్రాణాలకే ముప్పు కదా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది